ఫాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అందరితో చాలా చక్కగా మాట్లాడతాడు ఏ మాత్రం గర్వం లేని మంచి మనసున్నాడు అందర్నీ సమానంగా చూస్తూ డార్లింగ్ అని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంటాడు అందుకే అందరికీ డార్లింగ్ అయ్యాడు అయితే ఇలాంటి ప్రభాస్ పూజా హెగ్డే మధ్య గొడవలు జరిగాయని వార్తలు వచ్చాయి ఈ వార్తలు అప్పట్లో సంచలనం అయ్యాయి రాధేశ్యామ్ షూటింగ్ లో ఉన్నప్పటి నుంచి ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి అయితే రాధేశ్యాం రిలీజ్ డేట్ దగ్గర పట్టడం ప్రమోషన్స్ లో ప్రభాస్ పూజా హిగ్దే దూరం దూరంగా ఉంటున్నట్టు కనిపించడంతో మరోసారి ఈ వార్తలు తెరపైకి వచ్చాయి ప్రచారంలో ఉన్నది నిజమేనా అనుమానాలు మరింతగా పెరిగాయి ఇదిలా ఉంటే ఇటీవల పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ తో గొడవపై పూజా క్లారిటీ ఇచ్చింది ఇంతకీ ఏం జరిగిందంటే రాధేశ్యామ్ షూటింగ్ అప్పుడు ప్రభాస్ కు మీకు మధ్య విభేదాలు వచ్చాయని ఆ తర్వాత మీ మధ్య మాటలు లేవని వార్తలు వస్తున్నాయి మీరేమంటారు అని అడిగితే ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్ ఆయనతో కలిసి నటించడం నా అదృష్టం ఆయనతో కలిసి పనిచేసిన రోజులన్నీ అద్భుతం ప్రచారంలో ఉన్న ఈ పుకారులో ఏమాత్రం వాస్తవం లేదు నిజానికి అతను నాకు మా అమ్మకు కూడా ఇంట్లో తయారు చేసిన ఫుడ్ పంపించాడు ఇకనైనా ఇలాంటి ఆధారాలు లేని వార్తలను ప్రచారం చేయడం ఆపండి అంటూ చెప్పుకొచ్చింది పూజా హెగ్దే ఈ విధంగా స్పందించడంతో ఈ పుకార్లకు తెరపడినట్లు అయింది మరి ప్రభాస్ పూజా జంట తెరపై ఎంతవరకు మెప్పిస్తారో బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తారో అనేది ఆసక్తిగా మారింది Hi, this is Navdeep, and please subscribe to Mirror TV. Thank you. Hi, everyone. Please subscribe to Mirrors. Uh, hi, guys. Please subscribe Mirror TV. Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And uh, please do subscribe to Mirror TV. Hi, this is Nuran Sharif i Vishal. Mirror TV, viewers, subscribe to Mirror TV. Hello, everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you.